హై వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిచ్చింది. సో ఈరోజు మనతో ఉన్నారు బిగ్ బాస్ ఫేమ్ దివి గారు. సో వర్మ గారు దెయ్యం రివ్యూకి వచ్చారు, ప్రివ్యూకి. సో అడిగి తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో, హౌ ఆర్ యూ? ఐమ్ గుడ్. హౌ ఆర్ యూ? చాలా అందంగా కనబడుతున్నారు. థ్యాంక్ యూ. అంటే బిగ్ బాస్లోనే కాదు, బయట కూడా మేడం చాలా గ్లామర్గా కనబడుతున్నారు. సో అలాగే మెయింటైన్ చేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఆర్జీవి గారి కోసం వచ్చారా, లేకపోతే స్వాతి దీక్షిత్ గారి కోసం వచ్చారు? నా ఫ్రెండ్ స్వాతి ఫస్ట్, ఆర్జీవి గారిని కూడా చూడొచ్చని వచ్చాను. అండ్ ఆర్జీవి గారు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ స్వాతి గారు అంట, తర్వాత మీరంట, అంతే కదా? సో బేసిక్లీ మన మూవీ అంటే అందరూ ఇంపార్టెంట్. మూవీ చూడడానికి వచ్చాను. మూవీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా మూవీ చూడడానికి వస్తారు. సో ఇద్దరు ఇంపార్టెంట్, సినిమా ఇంకా ఇంపార్టెంట్. సో ఎలా అనిపించింది మీకు దెయ్యం అంటే? ఎప్పటి నుంచో పట్టపగలు అనే టైటిల్తో నేను బేసిక్లీ ట్రైలర్ చూశాను. ట్రైలర్ చూసిన వెంటనే నాకు భయం వేసింది ఫస్ట్ థింగ్. సో ఐ స్పెషల్లీ వాంటెడ్ టు సీ స్వాతి ఎలా చేసింది, మూవీ ఎలా ఉంది అని చూడడానికి వచ్చాను. స్వాతి పర్ఫార్మెన్స్ పిచ్చెక్కించింది. సో మాకు కూడా స్వాతి గారి పర్ఫార్మెన్స్ వస్తే పిచ్చెక్కించింది నిజంగా. అసలు అప్పట్లోనే అంటే నాకు తెలిసి ఆవిడ ఫస్ట్ ఇండస్ట్రీలోకి వచ్చిన టైంలో. సో మీకు ఎలా అనిపించింది? సో టోటల్గా మూవీ చూసుకుంటే ఆర్జీవి గారు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అనుకోవచ్చు. ఆర్జీవి గారు దయ్యం సినిమాలు చేస్తారు, భయపెట్టిస్తారని తెలుసు. ఇది ఇంకొక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ భయం. ఇవి అది చూస్తేనే అర్థమవుతుంది, అందరు చూడండి. సో మీరు మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? మీరు కూడా ఇటువంటి క్యారెక్టర్స్ చేయటానికి రెడీగా ఉన్నారా, లేకపోతే ఓన్లీ గ్లామరేనా? ఏంటి మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి ఏంటి? హీరోయిన్గా ఎప్పుడు మాకు కనిపించబోతున్నారు అందరూ కూడా. సో దివిపాపని కలవరిస్తున్నారు. సో మీరేమంటారు? నేను మూవీ చేస్తున్నానండి, ఇంకొక నెక్స్ట్ 2 మంత్స్లో హోప్ఫుల్లీ రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ. ఓకే, లాస్ట్ వన్ క్వశ్చన్, ఇది అడగచ్చు అడగకూడదు తెలియదు. సో చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలోనూ మీడియాలోనూ చిరంజీవి గారి సినిమాలో మీరు ఒక కీలక పాత్ర పోషించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ దివి గారు? ఇంకొక 8-9 మంత్స్లో నేను సార్తో యాక్టింగ్ చేయబోతున్నాను. అండ్ సార్తో పర్ఫార్మెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ దగ్గర నేర్చుకోబోతున్నాను. థ్యాంక్ యూ.